నమస్కారం టీశాట్ వీక్షకులకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ ఫోర్ సెక్షన్ త్రీ అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అనేటువంటి టాపిక్ సంబంధించి టీశాట్ ద్వారా మనం గతంలో అనేక అంశాలను చర్చించడం జరిగింది ఈరోజు మరికొన్ని అంశాలు ముఖ్యంగా జీవ ఇంధనాలకి సంబంధించినటువంటి అంశాలను అదేవిధంగా ఇంధనానికి సంబంధించి ముఖ్యంగా పర్యావరణ సంక్షోభంలో మనకి సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాలకు వెనుగోలోకి వచ్చాయి బట్ ఆ జీవ ఇంధనాల ఉత్పత్తి వల్ల కూడా కొన్ని నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో జీవ ఇంధనాల యొక్క ప్రాముఖ్యత గతంలో చూసాం అదే సమయంలో జీవ ఇంధనాల యొక్క వినియోగం వల్ల మరి వందకు వంద శాతం ప్రయోజనమా మరి కొన్ని సందర్భాల్లో ఇంకేమైనా సమస్యలు తలెత్తువచ్చాం ఎందుకంటే ఒక సమస్య పరిష్కారం కోసము ఒక అన్వేషణ జరిగి ఒక పరిష్కారం ప్రత్యాన్మయ పరిష్కారం దొరికినప్పుడు ఆ ప్రత్యామ్మయ పరిష్కారం కూడా మళ్ళీ ఒక సమస్య కారణమైతే ఇట్లా ఉంటుందనే సందర్భమే జీవ ఇంధనాల ఉత్పత్తి వినియోగం వల్ల తలెత్త పర్యావరసాలు సో క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే ఇప్పుడు జనరల్గా ఇది కొంచెం టిపికల్ టాపిక్ మనం చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే మామూలుగా పెట్రోల్ డీజిల్ వినియోగించడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి బయోఫ్యూయల్స్ని ఉపయోగిస్తే బాగుంటుంది అనేటువంటిది అందరూ అనుకుంటున్నారు బట్ అట్ ద సేమ్ టైం బయోఫ్యూయల్స్ ఉపయోగిస్తే వందకు వంద శాతము మనము క్లియర్గా ఉంటామని నష్టపోకుండా అంటే దీనిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో జీవ ఇంధనాల ఉత్పత్తి మరియు వినియోగం వల్ల తలెత్తేటువంటి పరిచయం పర్యవసనాలు చర్చించండి అనేటువంటిది మన క్వశ్చన్గా రావచ్చు సో డిస్కస్ చేయనప్పుడు ఎట్లా అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ప్రధానంగా మనం చర్చలకు తీసుకోలేదు అటు హైదరాబాద్లో రెండు వేల పన్నెండులో హైదరాబాద్లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది కాపు లెవన్ అంటాం సో బయోడైవర్సిటీ సదస్సు ఏదైతుందో మనకి హైదరాబాద్లో జరిగింది కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఉందని చెప్తున్నాం ఈ సదస్సులో జీవ ఇంధనాలపైన విభిన్న కోణాల్లో చర్చ జరిగింది సో వీటిని వినియోగించాలని కొన్ని కొన్ని దేశాలు వీటి వినియోగం ప్రమాదకరమని మరికొన్ని దేశాలు వీటి వినియోగంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని మరికొన్ని దేశాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాతనే వీటి వినియోగాన్ని వెలుగులోకి తీసుకురావాలనే మరికొన్ని దేశాలు ఇలా అనేక దేశాలు అనేక అభిప్రాయాలను వ్యక్తం చేశాయి సో ఈ జీవ ఇంధనాల ఉత్పత్తి మరియు వినియోగం వల్ల జీవ వైవిధ్యం పైన ఎలాంటి దుష్ప్రభవం పడుతుందో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి జీవ వైవిధ్యానికి ఇబ్బంది కలగకుండా జీవ ఇంధనాల ఉత్పత్తి జరగాలి అనేటువంటిది ఈ సదస్సులో ప్రధానంగా చర్చించినటువంటి అంశం దాంతోపాటుగా సో జీవ వైవిధ్యం అదొక సమస్య ఆహార భద్రత మనకు జీవ ఇంధనాల కోసము పంటలను మనం ఎక్కువగా ఇప్పుడు ఓన్లీ మొక్కజొన్న లాంటి పంటలు ఏవైతున్నాయో జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం కోసమే పండిస్తే మరి ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది దాంతోపాటు మానవ హక్కులకు కూడా విఘాతం కలుగుతుంది కాబట్టి వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ముఖ్యంగా అనేక స్వచ్ఛంద సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ వేయడానికి సంస్థ అనేక అధ్యయనాలు జరిపితే ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధన ఉత్పత్తి వినియోగం వల్ల ఆహార భద్రత వైవిధ్యం పైన దుష్ప్రభావం పడుతున్నటువంటి స్పష్టంగా వెల్లడైంది అంటే మనకి ఆహార భద్రత సమస్య తలెత్తవచ్చు ఆహార కొరత తలెత్తవచ్చు ఎందుకంటే వ్యవసాయ పంటలన్నింటినీ కూడా జీవ వైవిధ్యం కోసం కనుక మనం మరలిస్తే సో కనీస ఆహారం కో అంటే ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడి ఇప్పుడు పెట్రోల్ డీజిల్పై ఆధారపడుతున్నాం భవిష్యత్తులో ఆహారం కోసం ఆధారపడడం అనేది అంటే పెట్రోల్ డీజిల్ మనం తయారు చేసుకొని మళ్ళీ ఆహారం కోసం ఇతర దేశాలపై ఆధారపడడం అంటే అది పరోక్షంగా మరొక పెద్ద సంక్షోభానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో సో జీవ ఇంధనాల ఉత్పత్తి అనేది ఎలా ఉండాలి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ సో ఎనర్జీ జస్టిస్ నెట్వర్క్ అనేటువంటి సంస్థ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వెల్లడించిన సందర్భం ఉంది అంటే దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేస్ స్టడీస్ని కనుక చూస్తే అమెరికాలో పండిస్తున్నటువంటి మొక్కజొన్న విస్తీర్ణంలో దాదాపు ఇరవై శాతము సాగుభూమిని ఇంధనాల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు సో హయ్యెస్టు ప్రపోర్షన్ మనకి జీవ ఇంధనాల ఉత్పత్తికి వినియోగించడం వల్ల సహజంగానే ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా బ్రెజిల్లో చెరుకు విస్తీర్ణంలో యాభై శాతం వరకు సాగు భూమిని ఇంధనాల ఉత్పత్తి కోసం కేటాయిస్తున్నారు అంటే అమెరికా బ్రెజిల్ లాంటి దేశాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే సో ఈ స్థాయిలో కనుక జీవ ఇంధనాల ఉత్పత్తి జరిగితే సో భవిష్యత్తులో మరింత సంక్షోభాలు తరెత్తేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని ఎట్లా ముందుకు పోవాలనేటువంటిది ఇప్పుడు చదువు అదేవిధంగా మనం యూరోప్ లాంటి దేశాలను చూస్తే యూరోప్లో అనేక దేశాల్లో ఈ వంట నూనెల ఉత్పత్తిని తగ్గించి జీవ ఇంధనాల ఉత్పత్తిని పెంచడం అనేటువంటిది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది సో నార్మల్గా అంటే జీవ ఇంధనాల ఉత్పత్తి కోసము వంట నూలల ఉత్పత్తిని పక్కకు పెట్టడం అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ వంట నూనెల కోసము ఇతర దేశాలపై ఆధారపడేటువంటి సందర్భం వస్తుంది సో ఫలితంగా ఆహార భద్రతకు అదేవిధంగా జీవ ఇంధనాలు విఘాతం కలిగిస్తున్నాయనేటువంటి అనుమానము వ్యక్తమవుతున్నటువంటి సందర్భం ఉంది సో వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటే అంటే అటు అమెరికా అదేవిధంగా బ్రెజిల్ యూరోప్లో ఉండేటువంటి అనేక దేశాలు జీవ ఇంధనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి బట్ అదే సమయంలో అనేక సంక్షోభాలను కూడా ఎదుర్కోవడానికి అంటే అవకాశం ఉంది అనేటువంటిది అనేక మంది పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవాలి ముఖ్యంగా ప్రపంచ ఆకలి సూచి రెండు వేల పన్నెండుకి స్టడీ తీసుకుంటే అంటే ఈ సదస్సు పన్నెండు పన్నెండు జరిగింది కాబట్టి ఆ సందర్భాన్ని పరిగణనకు తీసుకుంటే ప్రపంచంలో దాదాపు ఎనభై ఏడు కోట్ల మంది ఆకలితో బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది అదేవిధంగా పోషకాహారంతో బాధపడుతున్న పిల్లలు దాదాపు నలభై మూడు పాయింట్ ఐదు శాతం వరకు ఉంటే ఆఫ్రికాలో ఉండేటువంటి దాదాపు ఇరవై రెండు దేశాలు తీవ్రమైనటువంటి ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నాయి అదేవిధంగా ఆఫ్రికాలో ఉండేటువంటి దాదాపు ఇరవై నాలుగు కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భం ఉంది సో ఇదంతా కూడా ఏం చెప్తుందంటే ఆహార భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది అంటే ఈ ప్రపంచం భవిష్యత్తులో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనున్నది అంటే మనము పెట్రోల్ డీజిల్ ఉత్పత్తిని చాలా వరకు తగ్గించగలిగినాం అంటే దాన్ని వినియోగించుకోవడం తగ్గించగలిగాం దానికి ప్రత్యామ్నాయంగా బయోడీజిల్ను లేదా జీవ ఇంధనాలు బయోఫ్యూయల్స్ను ఉపయోగించుకునేటువంటి సాహసం చేస్తున్నాం విజయవంతం అవుతున్నది అని అనుకుంటున్నటువంటి తరుణంలో మరొక సంక్షోభం ముఖ్యంగా ఆహార భద్రతకు ప్రమాదం ఉన్నది అనేటువంటి సందర్భం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి కేస్ స్టడీగా చూస్తుంది నూట ఇరవై దేశాలతో కూడిన జీవ ఇంధనాల సూచి అనే ఒక సూచిని ఏర్పాటు చేశారు సో దేంట్లో భారతదేశం అరవై ఐదు స్థానంలో ఉండటాన్ని బట్టి చూస్తే మన జీవ ఇంధనాల ఉత్పత్తికి ఆహార భద్రతకు మరి జీవ సంరక్షణకి మధ్య సమన్వయం పాటించాల్సినటువంటి అవసరము అలా ఉంది అనేటువంటిది ఇది ఒక భారతదేశమే కాదు ప్రతి దేశం కూడా అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవైపు జీవ ఇంధనాల ఉత్పత్తికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదే విషయంలో ఆహార భద్రత కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి జీవ వైవిధ్య పరిరక్షణ కూడా అంతే బాధ్యత వహించాలి సో ఈ మూడింటి మధ్య సమన్వయం ఉన్నప్పుడే మనం భవిష్యత్తులో సమ ప్రశాంతంగా మానవ సమాజాలు కొనసాగడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ జీవ ఇంధనాల ఉత్పత్తి వైపు మాత్రమే మనం వెళ్తే ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది అదే సమయంలో జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది సో సహజమైనటువంటి వాతావరణానికి భిన్నంగా కృత్రిమ వాతావరణాన్ని కృత్రిమ ఆవరణ వ్యవస్థను కనుక మానవుడు ఈ బయో ఇంధనాలు జీవ ఇంధనాల కోసం తయారు చేస్తే సహజసిద్ధంగా ఉన్నటువంటి జీవరాశుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంది సో అదేవిధంగా మరికొక సమస్య ఏంటంటే ప్రపంచ జనాభా చాలా వేగంగా పెరుగుతున్నది అదే సమయంలో పారిశ్రామిక పట్టణీకరణ కూడా అనేక రకాలుగా వేగవంతమవుతున్నది దానికోసం వ్యవసాయ భూములను ఆల్రెడీ మనం పారిశ్రామిక పట్టణ అవసరాల కోసము మళ్ళించిన రియల్ ఎస్టేట్ రంగము ఏ విధంగా విస్తరిస్తుందో మనం హైదరాబాద్ కేంద్రం జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఒకవైపు వ్యవసాయ భూములన్నీ వ్యవసాయ ఇతర భూములుగా మారుతున్నాయి అదేవిధంగా ఉన్న వ్యవసాయ భూమి జీవంధనాల కోసం వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఆహారం తయారు చేసేటువంటి సహజమైన వ్యవసాయానికి అవకాశం లేకుండా పోతుంది ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది దాంతోపాటుగా ఈ మరొక సమస్య ఏంటంటే ఆల్రెడీ పారిశ్రామికీకరణ వల్ల గ్లోబల్ వార్మింగ్ సమస్య తలెత్తి ఇప్పటికే ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది ఉన్న వ్యవసాయంలో ఉత్పాదకత ఉత్పత్తి తగ్గిపోయింది ఉన్న వ్యవసాయం భూములన్నీ కూడా జీవనధనాల కోసం మళ్లించబడుతున్నాయి సో ఇది ఒక రకంగా పరోక్షంగా భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది సో ఏకకాలంలో ఈ తలెత్తినటువంటి ఈ సందర్భంలో జీవ ఇంధనాల ఉత్పత్తి కోసం మనం వ్యవసాయ భూములు వినియోగించడం వల్ల ప్రపంచ ఆహార భద్రత సంక్షోభంలో పడేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి దాన్ని మనం నివారించాల్సిన అవసరం ఉంది సో జనరల్గా ఇక్కడ ఏం చేస్తున్నారంటే జీవ ఇంధనాల ఉత్పత్తి కోసము ఒకే రకమైనటువంటి పంటలను మొక్కలను ఎక్కువగా సాగు చేస్తాం ఇక్కడ జీవ వైవిధ్యం ఎందుకు దెబ్బతింటుందంటే ఒకే రకమైనటువంటి వాటిని మనం ఎక్కువగా సాగు చేస్తాం సో గతంలో సాగులో ఉన్నటువంటి అనేక పంట రకాలు ఆటోమేటిక్గా కనుమరుగైపోతాయి ఇప్పుడు మనం అంతకుముందు పది రకాల పంటలు వేసేవాళ్ళం కాబట్టి ఇరవై రకాల జీవరాశులు వాటిపైన ఆధారపడి జీవించేవి సో వీటి స్థానంలో మనం ఒకే రకమైన పంటను వేసినప్పుడు సో ఆటోమేటిక్గా జీవరాశులు ఇవన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అనేక రకాల జీవరాశులు అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనము ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్యావరణ అనుకూలమైనటువంటి ఇంధనోత్పత్తి అనేది పరోక్షంగా జీవ వైవిధ్య క్షీణతకు దారితీస్తున్న సందర్భం ఉంది అదేవిధంగా ఈ జీవ వైవిధ్యం ఎప్పుడైతే దెబ్బతింటుందో పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది సో కాబట్టి వీటిని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది పర్యావరణవేత్తల యొక్క భావన ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక సమస్య పరిష్కారం కోసము ఒక కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు దాని ద్వారా మరో సమస్య తలెత్తకూడదు అనేటువంటిది దీనిలో మౌలికమైన సూత్రం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అరవై వ్యవసాయ ఆధారిత దేశాలు దాదాపు సిక్స్టీ అగ్రి అగ్రి అగ్రికల్చర్ బేస్డ్గా ఉండేటువంటి కంట్రీస్లో సో తమ దేశ ఇంధన అవసరాల కోసము దాదాపు డెబ్బై శాతం దిగువతిమాలను ఆధారపడుతున్నాయి సో దాని ద్వారా ఇవి ఎక్కువ విదేశీ మార్గద్రవ్యాన్ని నష్టపోవాల్సి వస్తున్నది అదే సమయంలో పర్యావరణ కాలుష్యం కూడా పెరిగిపోతుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నంలో జీవ ఇంధనాల ఉత్పత్తికి వ్యవసాయ భావములు ఉపయోగించడం అనేది ఈ దేశాల్లో పరోక్షంగా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది అంటే ఒకవైపు డెబ్బై శాతము దిగుమతులు అంటే తప్పనిసరిగా ఇతర దేశాలపై ఆధారపడడం వల్ల విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నారు సో దానికి పరిష్కారము జీవ ఇంధనాలు అనుకుంటున్నాము బట్ దాని ద్వారా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతున్నది సో ఇది ఒకదాని కోటి అనుబంధం అంటే ఉన్నటువంటి సందర్భం కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం అదేవిధంగా అభివృద్ధి చెందినట్టు పారిశ్రామిక దేశాలు ఏవైతున్నాయో తమ దేశీయ సంప్రదాయ ఇంధనాలను భవిష్యత్ తరాల కోసము కాపాడుకుంటూ అవి భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చెంది అదే ఆ ఉగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అవి జీవంధనాల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యస్తున్నాయి చగుమురు ఇక్కడ గమ చమురు దిగుమతికి బదులుగా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవడం అనేది అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కనబడుతున్నాయి విచిత్రమైనటువంటి సందర్భం సో ఆ దేశాల ఆధిపత్యం అలాగే ఉండాలంటే సహజ వనరుల వినియోగాన్ని చాలా వరకు మనం తగ్గించగలగాలి సో ఇది ఇండైరెక్ట్గా వారి యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసము ఈ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాల వల్ల ఇవి కొన్ని దేశాలకి అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి కాబట్టి అవి అన్ని దేశాలు ఇదే సూత్రాన్ని కనుక అమలు చేస్తే సో రాబోయే రోజులలో భారతదేశం లాంటి అనేక దేశాలు అనేక విధాలుగా ఇబ్బంది పడేటి సో తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అనేక దేశాలు వీటి వైపు వెళ్ళేటం ప్రయత్నం చేస్తున్నాయి బట్ అయితే ఒకప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించినటువంటి దేశాలు భవిష్యత్తులో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవనధనాల ఉత్పత్తికి ఆహార భద్రతకు మధ్య సమన్వయం ఉండేటట్టు కూడా జాగ్రత్త తీసుకోవాలి సో ముఖ్యంగా కొన్ని దేశాలలో ప్రధానంగా వెనుకబడిన దేశాల్లో మనం చూస్తే ఈ మొక్కజొన్న చెరుకు సోయా లాంటివి అవి ఎక్కువగా ప్రధానంగా మొక్కజొన్న ఇప్పుడు మనకి ఇప్పటికి కూడా తెలంగాణ లాంటి సమాజంలో గట్టుక అంటాం గట్టుక సో ఇది ఒకప్పుడు పేదల ఆహారంగా ప్రమాణంగా పరిగణించబడేది మనకు వరి ధాన్యం తినడం అంటే గొప్పగా ఉండేది ఘటక అంటే అది మామూలుగా పేదలకు ఉండేటువంటి ఆహారం అది తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఎక్కువ అట్లాంటి మొక్కజొన్నలు ఇప్పుడు జీవ ఇంధనాల కోసం ఉపయోగిస్తే ఆ పేదలకు లభించే ఆహారం కూడా ఇప్పుడు అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అలాగ వాళ్ళు క్వాలిటీతో ఉండేటువంటి ధాన్యాన్ని వరిని కొనేటువంటి అవకాశం లేదు మొక్కజొన్న కూడా అందుబాటులో లేకపోతే పేదలు మరింత పేదలుగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆహార కొరత ఏర్పడుతుంది ఆహార ధాన్యాలు ఆహార ధరలు బాగా పెరిగిపోతాయి ఫలితంగా ద్రవ్యోల్బణ సమస్య తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది సో కాదు అదేవిధంగా ఈ జీవ ఇంధనాల ఉత్పత్తి కోసము సాగు భూమిని అదే సాగు భూమి కోసం అడవులను నరకడం ఫలితంగా జీవవైవిధ్యం కూడా దెబ్బతినేటి ప్రమాదం ఉంది సో అదేవిధంగా మనకి జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసేటప్పుడు ఫార్మాల్డిహైడ్ అదేవిధంగా ఎస్టాల్డిహైడ్ లాంటి కొన్ని రసాయనాలు కూడా వాయువులు కూడా విడుదలవుతాయి ఇవి చివరాశులకు ప్రమాదాన్ని కలిగిస్తాయి అంటే ఇది కేవలం ప్యూర్గా అంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనే కూడా చెప్పడానికి అవకాశం లేదు అనేటువంటిది దీనిలో స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే ఇది ఒక కెమికల్ ప్రాసెస్ అది ఏ పద్ధతిలో జరిగినా కానీ ఒక రసాయన ప్రక్రియ ఈ రసాయన ప్రక్రియ జరుగుతుందంటే ఏ ఒక రసాయన వాయువులు విడుదలవుతాయి ఫార్మాల్డిహైడ్ అసిటాల్ వంటి వాయువులు విడుదలైతే అవి కూడా ఇబ్బంది కలుస్తాయి సో అదేవిధంగా ఇంధనాలకు యొక్క స్ట్రెంత్ను కాపాడడం కోసం అందులో కొన్ని రసాయనాలు కూడా కలపడం జరుగుతుంది లేదా వాటిని ఉపయోగించడం జరుగుతుంది సో ఫలితంగా కొన్ని బై ప్రోడక్ట్స్ బయటికి వచ్చేస్తాయి సో అవి ఆటోమేటిక్గా అనేక రకాల సమస్యలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది అదేవిధంగా అంటే ఓవరాల్గా చెప్పాలంటే జీవ ఇంధనాల ఉత్పత్తి వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆహార భద్రత జీవ వైవిధ్యము ఇవి రెండు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరిన్ని కొత్త పరిశోధన జరిగి ఎక్కువ ప్రయోజనము తక్కువ నష్టం ఉండే విధంగా జీవంధనాలు ఉత్పత్తి జరగాలి అదేవిధంగా సమర్థవంతంగా వాటిని వినియోగించుకోవాలి సో మొదటి తరం జీవ ఇంధనాలను ప్రధానంగా ఆహార పంటల ఉత్పత్తుల నుండి తయారు చేయడం వల్ల మనకి ఫస్ట్ ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది అప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా రెండవ తరం జీవ ఇంధనాలు ఏవైతున్నాయో ఆహార పంటల్లో ఆహారంగా ఉపయోగపడని మొక్క భాగాలు ఏవైతున్నాయి కాండం కానీ వేరు పత్రాలు ఇట్లాంటి వాటిని గడ్డి ఆహారేతర పంటలను ఉపయోగించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థాలు ఆహార పరిశ్రమల్లో వెలువడేటువంటి వ్యర్థాలు జంతువుల కళేబారులు తయారు చేయడం వీటి వాటి నుండి కూడా తయారు చేస్తున్నారు కాబట్టి ఆహార పంటలు సాగు కొంతవరకు అది కాపాడబడుతుంది కాలుష్య వ్యర్థాలు కూడా వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అదే అంటే మూడో తరం జీవ ఇంధనాల విషయానికి వస్తానికి సముద్ర సేవలను ఉపయోగిస్తున్నాం వీటి వినియోగం వల్ల జీవ ఇంధనాల ఉత్పత్తి ఆల్మోస్ట్ చాలు సంప్రదాయం దాదాపు ముప్పై శాతం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇక రీసెంట్గా నాలుగో తరము జీవ ఇంధనాల ఉత్పత్తికి సంబంధించి చెప్తే ఆధునిక జన్యు ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు సో ఈ జీవ ఇంధనాల ఉత్పత్తి కనుక జరిగితే చాలా వరకు మనము చాలా లాభాలు ప్రయోజనం దాంతోపాటుగా ఇంధన యొక్క సామర్థ్యం కూడా ఆల్మోస్ట్ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మనకు ఎక్కువగా ఉండే సంప్రదాయ వనరుతో పోలిస్తే జీవ ఇంధనాల యొక్క ఉత్పత్తి అరవై శాతం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇది మానవ మేధస్సు సాధించినటువంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణ బట్ మానవాళ్ళు ప్రగతికి ఇది పూర్తిగా ఉపయోగపడాల్సిన అవసరం ఉంది కాబట్టి సో బా రాబోయే రోజులలో ఇది చాలా కీలకమైన అంశంగా ఉంటుంది అనేది నేను రాయాలి మనం సో అట్లా బ్యాలెన్స్గా రాసుకుంటూ అంటే అల్టిమేట్గా మళ్ళీ ఏం చెప్తున్నాం ఫైనల్గా చెప్పేటప్పుడు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీన్ని మరింత సమర్థవంతంగా కనుక వెలుగులోకి తీసుకురాగలిగితే దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక మరొక టాపిక్ ఇంధన భద్రత సో ఇందాక మనం డిస్కషన్ కంటిన్యూషన్గా ఇది ఒక క్వశ్చన్ అనుకుంటాం భారతదేశంలో ఇంధన భద్రత అనేటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయ అంశంగా మనం ఎందుకంటే భారతదేశం లాంటి దేశాలు ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి సో ఇంధనాలు ఎంత అందుబాటులో ఉంటే ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా ముందుకు పోతుంది సో ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇంధనాలపైన ఆధారపడ్డప్పుడు ఇంధన భద్రత అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది ఎలా రావచ్చు క్వశ్చన్ అంటే భారతదేశంలో ఇంధన భద్రత గురించి చర్చించండి అనేది జనరల్గా రావచ్చు లేదా ఇంధన భద్రత భారతదేశానికి అనివార్యము కాబట్టి దీని మీద విశ్లేషణ చేయండి అని అడగచ్చు సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం కొనసాగుతున్నాం సిక్స్త్ పొజిషన్లో ఉన్నాం సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇది రెండు వేల ముప్పై నాటికి రెండవ స్థానానికి చేరుకోవాలనేది లక్ష్యంగా ఉంది ఇది ఫస్ట్ టార్గెట్ మనకు సో ఆల్రెడీ సిక్స్త్ ప్లేస్లో ఉన్నాము సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాలి బై టూ థౌజండ్ థర్టీ సో ఏంటి దీనికి మార్గం అంటే ఇంధనాలను ఎక్కువగా ఉపయోగిస్తే తప్ప జరగదు సో వేగంగా అభివృద్ధి జరగాలి అంటే దానికి తప్పనిసరిగా ఇంధన భద్రత అనివార్యం సో భారత ఆర్థిక వ్యవస్థ అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది బట్ అదే సమయంలో పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టుగా ఇంధన సరఫరా లేదు అనేది సమస్య సో ఇంధన ప్రతి ప్రభుత్వాల ముందున్నటువంటి అతిపెద్ద సవాలు ఏమిటి అంటే ఈ ఇంత వేగంగా బదుతున్నప్పుడు దానికి సపోర్ట్ కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతుంది ఎస్పెషలీ ఎనర్జీ సెక్యూరిటీ అంటాం సో ఎనర్జీ స్థిరంగా సెక్యూరిటీగా లేకపోతే మనకు దాన్ని మనం రీచ్ చేయటం అవకాశం ఉండదు మనం వెహికల్లో వేగంగా ఒక లక్ష్యాన్ని నేర్చు చేరుకోవాలన్నప్పుడు దాంట్లో డీజిల్ ఉందా లేదని ఫలి చూసుకుంటాం అట్లా ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నప్పుడు దాని తగ్గట్టుగా ఇంధన భద్రత ఉందా లేదా అనేటువంటిది ప్రధానమైన అంశం నిజానికి చెప్పాలంటే మనకి ఇతర అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థల మాదిరిగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి మార్గం ఉండే విధంగా స్థిరమైనటువంటి నిలకడమైనటువంటి ఇంధన సరఫరా ఉంటేనే ఇప్పుడు మనకి ఎట్లా ఉండాలి ఇది స్థిరంగా ఉండాలి నిలకడగా ఉండాలి ఇప్పుడు మనకు ఒకసారి అందుబాటులో ఉండి మరోసారి అందుబాటులో లేకపోవడం అది కాదు కావాల్సింది కాబట్టి ఆర్థిక ఫలాలు అనేవి ఇది ఒకవేళ జరిగితేనే ఈ ఇంధన అందరికీ అందుబాటులోకి రాగలిగితేనే ఇంధనం అనేది అందరికీ అందుబాటులోకి రావస్తే ఆర్థిక ఫలాలు ఏవైతున్నాయో అవి సమాజం అట్టడు వర్గాలకు చేరే అవకాశం ఉంటుంది ఇది చాలా కీలకమైనటువంటి సందర్భం అంటే మనకి ఇంధనం అందుబాటులోకి రావడం అనేది పరోక్షంగా చెప్పాలంటే ఆ దేశ ఆర్థిక ఫలాలు సమాజంలోని అట్టడు వర్గాలకు చేరుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా మనకు తెలుస్తున్న సందర్భం ఉంది ఇక ఒకసారి కనుక పరిశీలిస్తే మనకి ప్రపంచవ్యాప్తంగా ఇంధనం అనేక దేశాలకి అనివార్యంగా మారింది భారతదేశానికి కూడా అనివార్యంగా మారింది సో ఎక్కువగా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఇంధన వినియోగానికి సంబంధించి కనుక చూస్తే దాదాపు ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాం సో ఇంత స్థాయిలో అంటే ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారేటువంటి ప్రయత్నం జరుగుతున్న తరుణంలో ఇంధన వినియోగం అనేది చాలా ఎక్కువగా ఇప్పుడు అవసరం పడుతుంది కాబట్టి అత్యధికంగా ఇంధన వినియోగ ఇంధనాన్ని వినియోగిస్తున్నటువంటి మూడో దేశంగా భారతదేశము గుర్తించబడింది సో ఇంధనం యొక్క డిమాండ్ ప్రతి సంవత్సరం సగటున ఐదు శాతం పెరుగుతున్నది మనకి అంటే ఉత్పత్తి ఏ విధంగా ఉన్నా దాని వినియోగానికి సంబంధించిన డిమాండ్ మాత్రము యావరేజ్గా ఫైవ్ పర్సెంట్ పెరుగుతూ పోతుంది సో ఇంత వేగంగా జరుగుతున్నటువంటి ఈ ప్రగతికి కావలసినటువంటి స్థాయిలో మనం ఇంధన సరఫరా చేయాల్సిన అవసరం ఉంది ఎట్లా అంటే రెండు వేల నలభై నాటికి చూస్తే దేశంలో ఇంధన డిమాండు ఇప్పుడున్న దానికంటే రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది సో దీనికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది సో ఇంధన నిజానికి మనం ఒకసారి కనుక పరిశీలిస్తే ఇదంతా రీసెంట్ డెవలప్మెంట్ బాగా ఉంటే దేశం యొక్క ఇంధన వినియోగానికి మానవాభివృద్ధి సూచికలో మెరుగుదలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు కూడా గుర్తించారు సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఒక దేశము వెనుకబడిపోయింది అంటే అక్కడ ఇంధన వినియోగం తక్కువగా ఉంది అని అర్థం ఈ సో ఇంధన వినియోగానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో స్థానానికి సంబంధం ఉన్నది అంటే ఇంధన భద్రత అనేది ప్రతి దేశానికి తప్పనిసరిగా ఉండాల్సిన మౌలిక లక్షణం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది అంతేకాకుండా ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది గుర్తించి సహస్రాభివృద్ధి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఏడవ అంశం ఏదైతుందో సెవెంత్ ఐటెం టాపిక్ ఏంటంటే పరిశుభ్రమైన మరియు అందుబాటు ధరలో ఇంధన లభ్యత అనేది చాలా కీలకమైన సందర్భం అది పరిశుభ్రంగా ఉండాలి అందుబాటు ధరల్లో అందరికీ లభ్యత అంటే అందు అందు ధర అందు అందుబాటులో ఉండాలని చెప్పారు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సార్వత్రిక విద్యుదీకరణ లక్ష్యంతో సౌభాగ్యం అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది సో దీని ద్వారా దాదాపు తొంభై తొమ్మిది శాతం గ్రామీణ కుటుంబాలకు విద్యుత్తును అందించినటువంటి సందర్భం ఏర్పడింది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం సమాజం ఇంధనం అంటే ఇంధనం వివిధ రూపాల్లో ఉంటుంది శక్తి రూపంలో విద్యుత్ రూపంలో డీజిల్ రూపంలో పెట్రోల్ రూపంలో ఇట్లా అనేక రూపాల్లో కనబడుతుంది కాబట్టి సో ఇంధన వినియోగము అందరికీ చేరిందంటే ఆ దేశము మానవ అభివృద్ధిలో ముందు వరుసలకు పోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ విద్యుత్ పంపిణీకి సంబంధించి పంపిణీ సంస్థల యొక్క డిస్కామ్ల యొక్క ఆర్థిక నిర్వహణ స్థితి సరిగా లేకపోవడం వల్ల కూడా కొంత వేస్టేజ్ ఉంది కాబట్టి దానికోసం ప్రభుత్వము ఈ ఉదయ్ అనేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించింది సో ఇంధన భద్రతలో అంటే ఉన్న ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కూడా ఇంధన భద్రతలో భాగమవుతుంది అంటే ఇంధనాన్ని తయారు చేయడము తయారు చేసిన ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడం కూడా ఇందులో ముఖ్యమైన అంశంగానే పరిగణించబడుతుంది సో అదేవిధంగా మొత్తం విద్యుత్ రంగాన్ని పునరుద్ధరించే కాకుండా ఇంధన భద్రతపై దృష్టి సారిస్తూ ఉచిత విద్యుత్ ఉత్పత్తి లేదు మనకి ఇప్పుడు అందరికీ ఉచితంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉచితంగానే విద్యుత్ ఉత్ విద్యుత్ను త అందిస్తున్న సందర్భం అంటే దానికి తగ్గట్టుగా ఉత్పత్తి అనేది ఎక్కువగా జరగాలి కాబట్టి సో ఉత్పత్తిలో స్థిరత్వాన్ని కూడా సాధించాలి ఒకసారి మనం ప్రభుత్వాలు ప్రజలకి కంటిన్యూషన్గా ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తాము అని చెప్పినప్పుడు దాని స్టెబిలిటీ కూడా ఉండాలి ఉత్పత్తిలో స్థిరత్వాన్ని సాధించడం ద్వారా భారతదేశం భారతదేశము కర్బన ఉద్గారాల ను తగ్గించే తగ్గిన వాతావరణాన్ని కూడా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనకి ఇంధన భద్రత అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంధనానికి సంబంధించినటువంటి ఉత్పత్తి ప్రక్రియల్లో సరైనటువంటి శాస్త్రీయ విధానాలను కూడా అవలంబించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి అక్షయ కార్యక్రమం ద్వారా ఇంధన వలన రంగాన్ని ప్రోత్సహించేటువంటి విధానాలపైన ప్రధానంగా దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేసింది అదేవిధంగా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే రెండు వేల ఇరవై రెండు నాటికి నూట డెబ్భై ఐదు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది సో దాని ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే అంటే ఇంధన డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి లక్ష్యాన్ని పెట్టుకున్నారు నూట డెబ్బై ఐదు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తే దేశ వృద్ధి రేటు పెరుగుతుంది అనేటువంటిది సందర్భం సో పరిశ్రమలు మరియు వాణిజ్యం వృద్ధికి ఉపాధి అవకాశాల కల్పనకు ఆదాయం యొక్క వృద్ధికి సో ఇవన్నిటికీ ఆధారం ఏమిటంటే ఇంధనం ఇంధన లభ్యత సో ఇంధన లభ్యతపైనే పరిశ్రమలు ఆధారపడతాయి వ్యాపారం ఆధారపడుతుంది ఉపాధి అవకాశాలు ఆధారపడతాయి అదేవిధంగా ఆదాయ వృద్ధి కూడా ఆధారపడుతుంది కాబట్టి అన్నిటికీ మూలము ఇంధనం కాబట్టి ఇంధన భద్రత అనేది అనివార్యం కాబట్టి ఈ నేపథ్యాన్ని ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి సో ఇంధన లభ్యత వల్ల ఉత్పత్తి రంగంలో యంత్ర పరికరాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలుకు మూలధన పెట్టుబడులు ఇవన్నీ కూడా పెరుగుతాయి ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఇంధనాన్ని ఉపయోగించుకుంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక స్కూటర్ను కొనుక్కోవాలి అనేటువంటి ఒక ఆలోచన అది అనేక రకాల ప్రక్రియలకు దారితీస్తుంది తయారీలో అనేక మందికి ఉపాధి కల్పన కావచ్చు దాని ద్వారా ఇంధనాన్ని ఉపయోగించడం కావచ్చు అంటే ఒక ఒక వస్తు ఉత్పత్తికి చైనీ సిస్టమ్ ఎట్లా ఉందో దానికి ఆధారం ఫైనల్గా ఇంధనం అనేటువంటి సందర్భం కనబడుతుంది కాబట్టి ఇంధన భద్రత అనివార్యం అనే గుర్తిపోయింది సో దీనికి తగ్గట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక విధానాలను అవలంబిస్తున్నాయి సో దీనిలో భాగంగా ఇప్పుడు ఇంధన లభ్యతను పెంచడం ద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంధానికి ఇంధన లభ్యతను మనం పెంచితే అందరి అందుబాటులో కనుక ఇంధనాన్ని పెట్టుకోలిగితే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది కాబట్టి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో భారత్లో తయారీ కార్యక్రమం ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం సో ఇవి ఎప్పుడు విజయవంతమవుతాయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత్లో తయారు చేయాలంటే ఆ పరిశ్రమలకు కూడా మళ్ళీ ఇంధనము అనివార్యం సో ఇంధనం భద్రత ఉంటేనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి అదేవిధంగా ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నటువంటి భారతదేశంలో ఇంధన భద్రతకు మహిళా సాధికారతకు కూడా ప్రత్యక్ష సంబంధం కనబడుతుంది సో అంటే ఇండైరెక్ట్గా ఇంధన భద్రత అనేది ఎన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది అనేది మనం ఇందులో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో కూడా ఇంధన కొరత సమస్య మహిళలు ఎక్కువ ఎదుర్కొంటున్నారు సో వెనుకబడిన ప్రాంతాల్లో మహిళల యొక్క ఆరోగ్యం విద్య ఆర్థిక స్థితి సమాచారాలు ఇవన్నీ కూడా ఇంధన భద్రతకు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి మహిళా సాధికారత సాధించాలంటే కూడా తప్పనిసరిగా ఇంధన భద్రత ఉండాలి ముఖ్యంగా వంట చెరుకు అదేవిధంగా బొగ్గు కట్టెల పొయ్యిల కారణంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని లక్షలాది మంది మహిళలు ఆరోగ్యపరంగా అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది సో దీని ఉద్దేశంతోనే ఏడు కోట్ల మంది ఏడు కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేట ఉద్దేశంతో ఉజ్వల యోజన అనే పథకాన్ని ప్రారంభించారు ఇది మంచి ఫలితాలను కూడా అందించిన సందర్భం ఉంది సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి తర్వాత అక్షయ ఇంధనంలో మనకు స్థిరమైనటువంటి ప్రగతి వల్ల మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా అవకాశాలు ఏర్పడ్డాయి సో అదేవిధంగా అప్గ్రెడ్ సొల్యూషన్స్ కావచ్చు అది తర్వాత అనేక రకాల అంటే మహిళలకు సంబంధించి మహిళలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాని ద్వారా మహిళలు ఆర్థికంగా లాభపడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వారి వంతు సహాయము అందిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మరి ఈ ఇంధన లభ్యత అనేది సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతున్నది ఇది మరో కొత్త కోణంగా కనబడుతుంది మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంధన లభ్యత అనేటువంటిది సమాజంలో లింగ సమానత్వం పెంపొందించడానికి ఒక క్యాటలిస్ట్ లాగా ఒక ఉత్ప్రేరకంగా కూడా పనిచేస్తుందని చెప్తున్నాం సో ఇలా అని కనుక చూస్తే భారతదేశంలో మహిళలు మొదటి నుంచి కూడా అనేక రకాలుగా వెనుకబడిపోయారు ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక స్వాతంత్రం అనేది అతిపెద్ద సమస్య మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాంటివి సంస్థల ద్వారా కొంత ఆర్థిక పరమైన సాధికారత సాధించడం చూసాం బట్ అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి లేదా మహిళలు చేసేటువంటి పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి ఇంధన లభ్యత కూడా చాలా ముఖ్యమైనటువంటి సందర్భం సో ఇప్పుడు ఈ దేశంలో సంపద మాత్రమే ప్రభావితం అవుతుందా ఆర్థిక కోణం మాత్రమే ప్రభావితం అవుతుందా అంటే ఆర్థిక కోణంతో పాటు సామాజిక కోణం కూడా ప్రభావితం అవుతుంది ఇంధన భద్రత ఎక్కడ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మహిళలు కూడా అనేక రకాల వాణిజ్య కార్యకలాపాల్లో ఆర్థిక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది సో సమాజంలో ఇండైరెక్ట్గా మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక స్వాతంత్రం అనేది లభిస్తుంది అంటే మహిళ ఆర్థిక సాధికారత విజయవంతమవుతుంది కాబట్టి ఇంధన భద్రతకు ఇంధన లభ్యతకి మహిళా సాధికారతకి ఎస్పెషల్లీ మహిళ యొక్క ఆర్థిక సాధిక సాధికారతకి ప్రత్యక్షంగా సంబంధం ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ మహిళలకు కనుక మనం ఇంధన భద్రతను కల్పించగలిగితే ఆర్థిక జనజీవన స్రవంతిలో మహిళలు ప్రగతి మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా మనకి కింది స్థాయిలో మనకు అనేక రకాల మౌలిక సదుపాయాలు కనబడుతున్నవి ఈ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పేటప్పుడు పరిశుభ్రమైన తాగునీటి సరఫరా కావచ్చు అదేవిధంగా పారిశుద్ధ్య వసతుల కల్పన కావచ్చు ఆరోగ్య సేవలు కావచ్చు ఈ ఆరోగ్య సేవల కల్పన ఇలాంటి అనేక అంశాలకి ఇంధన భద్రతకి ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉంది సో నిజానికి భారతదేశం లాంటి వర్తమాన దేశాల్లో ముఖ్యంగా బలహీనమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నటువంటి దేశాల్లో ఈ ఇంధనం అనేటువంటిది ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి ఉత్పత్తికి సంబంధించిన ప్రేరేపకి కాకుండా సామాజిక వికాసానికి కూడా ఇదొక ఆధారం కాబట్టి భారతదేశం కూడా తనకుండేటువంటి భౌగోళిక స్వరూపము అదేవిధంగా ఆర్థిక ప్రక్రియలు సామాజిక జీవనము ఇలాంటి అనేక అంశాలను పరిగణనకు తీసుకొని ఇంధన భద్రతను సాధించేటువంటి దిశగా అనేక కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు తగ్గట్టుగా అనేక విధానాలను రూపొందించి అమలు చేసేట ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా భవిష్యత్తులో విజయం సాధిస్తుందని భావించవచ్చు థ్యాంక్